తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నేలటూరు గ్రామంలో రాజమండ్రికి చెందిన కడలి బ్రదర్స్ సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని నేలటూరు గ్రామ సర్పంచ్ కోకల వీరన్న అన్నారు. నేలటూరు గ్రామానికి చెందిన రాయుడుదేవి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆ కుటుంబానికి కడలి బ్రదర్తో పాటు వత్తుల పార్వతి, ఆలూరి షాజహాన్, వత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి లక్ష్మి సంయుక్త ఆధ్వర్యంలో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అంగరయ్యసై హరికోటి శాస్త్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గెద్దాడ బంగారి, కొప్పిశెట్టి రామ్కిషోర్, కుక్కల అమ్మిరాజు, పొట్టిలంక నాని, అంగన్వాడీలు సానబోయిన బేబీ, నాగమణి గ్రామస్తులు పాల్గొన్నారు. చెడు రక్తం వచ్చేసి మంచి రక్తం కలిసినప్పుడు ఏడ్చినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అదే ప్రాబ్లం ఏమన్నా అదే ప్రాబ్లం అది హోల్ చిన్నది మ్యాక్సిమం డాక్టర్ని కన్సల్ట్ చేసి కపిలేశ్వర మండలం నెల్లూరు గ్రామంలో రాయుడు దేవి గారు అమ్మాయి నిమిత్తం ఆరోగ్య నిమిత్తం మరి 10,000 రూపాయలు మనం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం అయితే నా గతంలో 3 నెలల క్రితం అయితే నాకు అంగన్వాడీ టీచర్ గారు బేబీ గారు చెప్పడం జరిగింది. అలాగే నమ్మ తప్పని జరిగి చేద్దాం అని చెప్పి ఆ మాట తీయకుండా ఈరోజు అమ్మాయికి ఆరోగ్య నిమిత్తం 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ 10,000 రూపాయలు వాళ్ళకి ఏదానికి సరిపడదు కానీ అమ్మాయికి అయితే ఆరోగ్యం కుదిరిపడమని ఇంకా నా వంతు నేను డాక్టర్తో మాట్లాడి అమ్మాయిని కుదిరిపడలాగా ఈ మీడియా ద్వారా ఆమిస్తున్నాను. తప్పనిసరిగా అమ్మాయికి ఏది వచ్చినా కూడా నేను వరుస తీసుకుంటానని మీడియా ద్వారా చెప్పాను. కడలి బ్రదర్స్ సేవా సంస్థ బుల్లెట్ అధినేత బుల్లెట్ రాము గారు ఉన్నారు. ఈయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా వెనక్కి చూసుకుందాం. అదేవిధంగా ఈరోజు కూడా నేలటూరు గ్రామంలో రాయుడు దేవి వాళ్ళ అమ్మాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగుపడడంతో ఆమెకి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో బుల్లెట్ రాము ఈరోజు నా చేతులుగా 10,000 ఎంఎల్ని ఆ అమ్మాయికి కూతురి హెల్త్ గురించి వాడడానికి కానీ ఇప్పించడం జరిగింది. ఇది చాలా ఆనందించే విషయం. అందరం కూడా ఇలా సేవ చేయాలనే దృక్పథంతో ఉండి అందరూ సేవ చేసినట్లయితే అందరూ కూడా మంచిగా ఉంటారు. బుల్లెట్ రాముని ఈ సందర్భంగా బుల్లెట్ రాముని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.